మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. కరోనా క్రియేషన్స్. నలమొక పొడు పొద్దుగాల వేయండు. ఇయ్యలో నన్ను కౌసు ఎత్తడం, ఇయ్యలకి ఇట్లా కౌసు దేకపోవాలి అని కప్పముద్ది వల కొడతా. రోజు కూరగాయలు తెస్తాను, అంత కూరగాయలు తినముద్దు అయితలేను. తెత్తడం అట్టి చెల్లుతో ఎత్తడం. అబ్బబ్బబ్బబ్బా, నా పిల్లంతో ఇంటికి పోయినాక నాకు గోసకే ఉన్నది. 8 రోజులు కూరగాయలతో తినబట్టి ఊక నీసుదేపో అని నన్ను సంపక తింటాంది. పొద్దున రాగానే తెత్త తెత్త అంటానా ఏదో కూరగాయలు పట్టుకొని పోతానా. ఇప్పుడు కూరగాయలు కూడా ఉద్ధరించేటోళ్ళు లేరు. ఇప్పుడు నేనేం చేయాలి? చికెన్ మటన్ తీసుకుపోదామంటే అక్కడ కాతేనే, కూరగాయల కాడ అక్కడ కాతేనే. ఇప్పుడు నేనేం చేయాలి? ఉత్త చేతులతో వేయండనుకో, నా పిల్లం నా ఊపిరేది ఇత్తది, నా పిల్లం నా ఊపిరేది ఇత్తది. దానికి నేనేమని చెప్పానో ఏమో. కూరండి పువ్వండి పెడితే కమ్మగా తిందామని చూస్తుంది కానీ నా బాధలు దానికి ఏం అర్థమైతలేదు. నేనేం చేయాలి? ఏం అర్థమైతలేదు. ఇప్పుడు ఇంటికి పోయినాక దాంతో ఎంత లో ఏమో పాడాయి తెలియలేదే అంట. నీసు తెచ్చినావంటే ఎవరు ఇత్తలేరని కూడా చెప్తా. ఈ కర్రె రమేష్ గారు అత్తనన్నాడు ఇంకా రాలే. ఆడొచ్చిందన్న అన్నో 150 ఆడుకొని దాని మందం నీసు తీసుకుపోదాం అనుకుంటే ఆ బాడక టైంకు తప్పించిండు. అమ్మ బాబాయ్. ఓ కొడుక, ఇప్పుడు ఇంట్లో పోయినాక ఏమంటదో ఏమో. దాంతో గోసకాయ ఇచ్చింది. రమేష్ గా ఏడున్నావురా రవలి. ఓ రవలి. అగో అత్తండు కదా. ఈయనేంది ఉత్త చేతులతో ఒక్కటే అత్తాండు? అగో ఏం తెలియదా? ఏం చేద్దామంటే జేబులా చిల్లు గవ్వలేదే. ఉద్దరపోయి అడిగితే పాత పైసలు ఇచ్చుకుంటావు అంటారు. కూరగాయల కాడ అడిగినా మటన్ చికెన్ కాడ కూడా అడిగినా. మటన్ చికెన్ లేకుండా కూరగాయలన్న తెచ్చుకుందాం అనుకుంటే వాళ్ళు కూడా అరే శంకరి పాత పైసలు ఇచ్చి తీసుకోవాలి మళ్ళా కొత్త ఉద్దరం పెట్టుకోకుండా మస్తు ఇచ్చినామని అంటారు. ఇప్పుడు ఏం చేయండి? అందుకే పనికి పోంట. పనికి మా పోతా గాని ఇంకా బియ్యం పెట్టలేదా? ఏం చేయాలి? ఏం కూర లేనప్పుడు? ఓ కొడుకు, ఏం కూర లేదా నీ పువ్వ కూడా అన్నావా అని ఏం మాట్లాడతానవే. అయితే పని చేయి, ఉడుకుడుకు పువ్వాల ఎల్లిపాయ మీద వేసుకొని నూనె పోసుకొని తింటే కమ్మగుంటదే కమ్మగుంటదే. అట్లనే తిను, నేను తినాయిగా. మరి నీకు గావరైతుందిగా, మరి నువ్వేం తింటావు? నేను ఏదో ఒకటి తింటదని నేను అన్నం అయితే తినాయిగా. ఏదో ఒకటి అంటే తిండికే గతి లేదంటే ఇంకా ఏదో ఒకటి చేసుకుంటావా? అట్లా కాదు గాని, ఎల్లిపాయ కారంతో తింటే కడుపు అంత మండుతుంది. పిల్లల సాధనాన్ని ఎందుకు చేసుకున్నావు చెప్పు. నలమొకదానా ఏం మాట్లాడతానవే? నువ్వు మాట్లాడడానికి ఏమన్నా అర్థం ఉన్నదా? కౌసు లేకపోతే పిల్లల్ని సాధన అన్నట్టేనా? కౌసు లేకపోతే పిల్లల్ని సాధన అంటానే ఎవరన్నా అనిపిస్తావా? అనిపిస్తా. ఎందుకు అనిపియా? మన పక్క కొంటున్న చూడుకో, 3 రోజులకు ఒకసారి చికెన్ మటన్ తెచ్చుకొని తింటారు. నువ్వు ఉన్నావు, 4 రోజులకు ఒకసారి కూడా సక్కలేవు. అయ్యో వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి తింటారు, మనం ఉన్నంత తినాలి గాని వాళ్ళ లెక్క మనం తిందామంటే కొంప అమ్ముకుంటూ అవుతుంది. అర్థమైందా? కొంప అమ్ముకొని తిందాం. ఏంది కొంప అమ్ముకొని తిందామా? నీకు అర్థం మంచిగా ఉన్నదే. ఎందుకంటే ఎవడో ఇల్లు వీకట పంది వేసుకున్నాట, గట్ల మాట్లాడతానవు. నీకేమన్నా అర్థమైతుందా? మాదే తాగు, పని దొరకక అటు ఇటు తిరుగుతానే. ఇవాళ కౌసు లేకపోతే ఏమన్నావు రాను, ఇవాళ కౌసు లేకపోతే ఏమన్నావు రాను. నువ్వు ఇట్లా అనబట్టి 8 రోజులు అవుతాన్ని చెత్తలేవు. నాకు ఆకలి అవుతాన్ని నేను ఒకటి వేసుకొని తింటానా? మరి ఆకలి అయినాక వేసుకొని తినకపోతే ఏం చేయమంటే? నాకు బయట ఎవడన్నా ఇంటర్ ఇస్తాడు అనుకుంటానావా? పైసలు ఎవరు ఇస్తారు అనుకుంటానావు? అన్నిటికాడ అప్లై చేసి అడిగి అడిగినా నోరు పోతాంది. నేనేం చేయాలి చెప్పే? నీకు ఆకలి అయితే నువ్వే వేసుకొని తినిపో. నేను ఆకలి అయితే నేనే వేసుకొని తినన్నా. నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉన్నదా? నీకు నీసు కావాలి కదా, నీసు కౌసు కావాలి అంటే మీ వాళ్ళ ఇంటికి 4 రోజులు ఉందా? మా వాళ్ళ ఇంటికి ఎందుకే? నీసు కోసమే.
వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఎందుకు? అబ్బో మీ ఊర్ని ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టు. నాకు పనులు లేక నేను ఎంత అంటే నువ్వు నాటి ఇంట్లో కూర్చొని నీసుదే చేపలు చే చికెన్ అంటే నీ ఏం నుంచి తేవాలి చెప్పు. పని కావాలని నడి ఇంట్లో కూర్చుంటే అత్తదా పని? అంతట్లా తిరిగి రావాలి పని కోసం. అంటే ఇప్పుడు నడి ఇంట్లో అంటానే పొద్దున లేచి తిరుగుతలే నువ్వు పోయేస్తలేనా? ఏం మాట్లాడతానవే? నువ్వు అసలు పని కోసమే తిరిగినావా? ఎందుకు తిరిగినావు? నేను పని కోసం తిరగకపోతే రమేష్ గారిని పిలిచాడు చెప్తాడు. పోయి రమేష్ గారిని అడుగుమంటానా? ఆడు కూడా నీ సోబతేనే ఇద్దరు ఇద్దరే మీరు. ఆగో ఆడు కూడా నా లెక్క అంటానా? ఆడు కూడా ఏమన్నా పని లెక్క తిరుగుతానే? ఆడు కూడా పని కోసమే తిరుగుతాడు. బావా నేనేం చేయాలి? పనికి పోకపోతే మీ సెల్ల నాకు విలువ ఎత్తలేదు. పాడై పని ఉన్నప్పుడు మనం పని చేసుకోపోతే ఇప్పుడు పని దొరుకుతలేదు, ఏం చేద్దా బావా అని పొద్దున 7 పదరాక పని కోసం తిరుగుతారా? నీకు అర్థమైతాను దానే. పొద్దుగాల లేచి ఎవరు తాగిపిస్తారా, ఎవరు తినిపిస్తారా? చూసుడేనాయి కట్టబడి పని చేసి నీకేం చేసు, కట్టబడి పని చేస్తే ఇంట్లో పిల్లలు కూడా ఇల్లుస్తుంది. ఏం మాట్లాడతానవే? మీ తెల్లారు లేచి ఎవరు తాగిపిస్తారు ఎవరు తినిపిస్తారా అని అట్లనే చూస్తా అనుకుంటానవా? మాకు మనసు లేదనుకుంటానవా? అడ్డుగా తాగిపిస్తే మేము తాగం ఏమనుకుంటానవే? కట్టబడితేనే ఒక్క నైట్ తాగురా అంటేనే ఇంకా ముందాడతా. తెల్లారు లేచాట ఎవరు తాగిపిస్తారు ఎవరు తినిపిస్తారా అని నేను చూస్తానా? ఆయన నా పని కోసం నేను ఎదుగుతానా? నీకేమెరికనే నువ్వు ఇంట్లో కూర్చొని అద్దె ఇద్దే అంటానో గాని మరి అయ్యో నా మొగనికి పని లేదు అని ఎందుకు ఇబ్బంది పెట్టాలని నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? అబ్బో నువ్వు అట్లా ఆలోచిస్తే మంచిగా ఉండు. నా ఇల్లు ఎప్పుడో బాపడు, ఏమున్నా నా ఇంట్లో కూర్చొని ఆలోచించుడే. ఆగో నేనేం ఆలోచిస్తానే? అవన్నీ విషయాలు పోనీ గాని అంటేది ఉన్న దగ్గరనే ముచ్చట పెట్టుకుందావా? ఏమున్నదని వేసుకొని తింటో నేను అండనే అంట ఇది. ఆగో కూరగాయలు లేవని బియ్యం పెట్టమానే గావరైతాన్ని ఇంత తిని ఏదన్నా పని చూసుకుంటా? ఏమున్నదని తింటావు, ఏం వేసుకొని తింటావు అంటానా? ఇంత సిద్ధపండు తొక్కు నూరుకో. ఆ సిద్ధపండు కూడా లేదు ఇంట్లో. ఏంది ఇంత సిద్ధపండు కూడా లేదా? లేదు, మొన్న సిద్ధకాయలు కొట్టుకొచ్చిన కాదే సారు చేసి మొత్తం కూడా కొట్టినా. ఏంది ఇంకెక్కడుంది? నువ్వు తెచ్చిన ఎంత సింతకాయలు? ఎన్ని సింతకాయలు తీసుకొచ్చినావు? గిన్నె తెచ్చిన. గిన్నె తెచ్చినావు సింతకాయలు? ఆడిని గింజలు కొట్టగా గింతే అయింది, 2-3 సారలు అవుతుంది. ఇంకెక్కడి నుంచి ఉంటాయి? అవ్వో కొడుక సింతపండు కూడా అయిపోయిందా? ఇంట్లో ఎవరికన్నా బయట చెప్పుకుంటే ఇజ్జత మానం పోతుంది. అయితే గాని నేను వచ్చేసరికి నువ్వు బియ్యం పెట్టే, నేను పోయి కౌసు పట్టుకత్తా. పైసలు లేవన్నావు, ఎట్లా పట్టుకొస్తావు? అయ్యో ఎవరి కాళ్ళన్నా పట్టుకుంటా నీకెందుకే, అండు మంచిగా తెత్తా సరేనా? మా సరే తీపో. మా లాకర్ అయితే నువ్వు పక్క పొంటలను కూర అట్టుకొని నువ్వే తినవు, ఎవరన్నా ఎత్తే నాకు కూడా ఉంచు సరేనా? మా ఉంచుతీ ఉంచుతీ అన్న కదా. సరే నువ్వు నేను తెత్తా పెట్టు. మా పెడతాది తొందర రాపు, ఈ అంత కట్టబడి పని చేస్తే ఇంత ఉండదు కదా. మంది నడుక్కున్నాడు. అవ్వా నా పెళ్ళ ముంగట నా ఇజ్జత మానం పోతుంది ఇప్పుడు ఎట్లా? వీడు రమేష్ గారు ఏడు ఉన్నాడో ఏమో, ఒకసారి ఫోన్ చేసి సింతశెట్టి కాడికి రమ్మంట. ఓయ్ ముఖానికి పాట, చినుకు చినుకు వండలతో చిటపట నీ సవ్వడితో. హలో ఒరు వారి, నీకేమన్నా మానం సిగ్గున్నదారా? నిన్న గంట అయినా కత్తనన్నావు, అడ్డే పోతీవి కాదురా? ఏ ఊకే గురుగుతావు, అసలు గవ్వాన్ని కావు బావా. నువ్వేడున్నావు చెప్పు. నువ్వేడున్నావు? జల్ది సింత షెట్ కాడికి రా. ఓహో సింత షెట్ కాడ ఉన్నావా? అత్తనే ఉండు, దానికేమో గన్ని తీల మాట్లాడబడుతు అత్తాను ఉండు బావా. నువ్వు రారా కైరోడా, నీ సంగతి చెప్తా. ఏంది బావా ఫోన్లోనే ఇజ్జత్ ఇస్తానవు మొత్తం, రానే పడితే నువ్వు ఫోన్ చేయగానే చూసోరా కైరోడా. నువ్వు కాకున్నావు ఎర్రా. అయితే కానీ 100 అడిగితే గంట అయినా కత్త బావా అన్న వాటే విక్రమేంద్రా. అదే బావా నీకు 100 ఇస్తానని చెప్పి బయలుదేరినా, కానీ సడన్ గా మా మామ వచ్చిండు. మా పిల్లుండి ఏమన్నదంటే మా అయ్య వచ్చిండే అన్నది ఏమన్నావనే పోయి చికెన్ తీసుకొచ్చిన, తోలుతో కిలో అంత చికెన్ తీసుకొచ్చిన, రేటు దిగింది కదా బాగానే. ఇక అది నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తే తిడతావు అని చెప్పి నేను ఎత్తలేదు బావా. ఒరు వారి నువ్వు గమ్మత్ చెప్తావు, చిన్న పోరని చెప్పరా నమ్ముతారు. ఎంత రేటు దిగినా 100 కిలో చికెన్ వస్తుందారా? 170-180 ఉన్నాయి తోలుతోటి, నాకు తెలియదారా? అయితే కానీ ఇత్తే ఇత్తనాలా లేకపోతే లేదా అనాలి కానీ మరి బిల్డప్గా నువ్వు ఆగు బావా, నీకంటే ఎక్కువనా? నేను పోయి తెత్తా అని అట్టే ముట్టినవేంద్రా. మీ అక్క కౌసుదే 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 అని 8 నువ్వు నెంబర్ పడుతుందిరా. ఊక కూరగాయలు తీసుకపోతే ఇజ్జది మానం ఇస్తుంది, ఆ కూరగాయలు కూడా ఎవరు ఇస్తలేరురా. అందరికి నేను బాకే పెట్టినా కదా, నేను ఎవరికి ఏం చెప్పాలి?
ఇవాళ పెళ్ళానికి తిండి పెట్టడానికి ఎందుకు చేసుకున్నామంటే నా పానం జల్లు అన్నది, నా పానం జల్లు అన్నది. ఇప్పుడు ఏం చేయాలరా, పని కోసం తిరిగితే పాడే మనకు పని ఇవ్వాలి ఇస్తలేరే, మనం పోదామన్నా మనకు పెయ్యం కదా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, ఇంట్లో ఆడళ్ళతోటి నా ఇజ్జత్ మానం పోతుంది రా రమేష్. ఎట్లా ఇవాళ కౌసు తెత్తాను బియ్యం పెట్టు అని అన్న, ఇవాళ ఎట్టు చేసి ఒక 200 ఇరా, లేకపోతే నన్ను చికెన్ అని ఇప్పిరా. ఏ ఊకో బావా, నేనే ఆకులు నాకెటోను అంటే నువ్వు మూతులు నాకెటోను లెక్క? నీకో ముచ్చట చెప్పన్నా. ఏంటిదిరా అది చెవట్టు. ఏ ముచ్చట చెప్తావు, నాకు మందు కావాలి చికెన్ కావాలి, అదైతేనే చెప్పు. నీకు మందు కావాలన్నా చికెన్ కావాలన్నా నేను ముచ్చట చెప్తా, నువ్వు చెవిటయ్యి చెప్పురా. సంకల పెట్టి ఇల్లని తెచ్చినట్టు అవ్వా, ఇది మొన్నటి సంగతి చెప్పావు అరే ముచ్చట. ఏను ఇప్పుడు అన్నవాళ్ళు అది కచ్చింది ఎట్లయితే అట్లా నా ముంగిట్లో పుట్టిన పొరాళ్ళు నాకు లగ్గం అవుతుందని చెప్పి పత్రికలు ఇచ్చిపోవట్రి, నేను పోయి ఆశీర్వదించుడు కాబట్టి. నేను లగ్గమైన పొరాళ్ళకు పొరాను ఉట్టవట్రి, ఆ పొరాను బడికి కూడా పోవట్రి. ఇంతకి నాకు లగ్గం అవుతుంది అంటావా? ఆగో, కి శంకర్ గాడు రమేష్ గాడు గిటత్తాను మళ్ళా, మొన్న నాచురు కదా ఇల్లు. ఆగో, ఏం సంగతి అశోక్ బావా, కొడలు పక్క పెట్టుకొని కూర్చున్నావు, ఏం కోసుకుందామని ఏం కోసుకుందామని? ఇక మీరు చేసిన నిర్వాహకంకు దాంతో వేద్దామనే ఉన్నా. ఎవరినెత్తో వాడిని అనన్న, ఇద్దరిని ఎత్తు గాని వేసే ముందు దావత్ ఇచ్చేయి బావా. ఎందుకే, ఏం తెచ్చినావు ముచ్చట? చెప్తా నీకు ఎందుకు ఆగరాదు. ఎవరగా అన్న, ఏం ముచ్చట తెచ్చినావు? ఏంది అశోక్ అన్న, ఇంటికి తాళం వేసినావు, పత్రిక పక్కకు పెట్టినావు, ఆలోచించుకుంటూ అవ్వుకున్నావు. ఇవాడు బయటకు వెళ్దామని అనేసరికి ఓ లచ్చన్న వచ్చి పత్రిక ఇచ్చిపోయింది రా. ఇగో శంకరి, ఇగో లచ్చన్న కూడా పత్రిక ఇచ్చిపోవాడు అలా కొడుకు పెళ్ళి అని చెప్పి. నాగడ నా ముంగడ పుట్టిన పొరలందరూ పెళ్ళిలు కాబట్టి నాకు కాకపోవటే. ఏమిరా శంకరి, యారే ఏమున్నావు బావా, నువ్వు పెళ్లి చేసుకోను బ్రహ్మచారులు ఎక్కుంటున్నా అన్నమాట కదా. నేనేది కదా బాబు, నువ్వు బాగా చెప్తాను. అరే నాకు ఆ ఓదిగాడు చెప్పిండే అశోక్ బాబా పెళ్లి చేసుకోడా రా ఉంటదిగానే ఉంటాడా, ఆస్తి పాస్తులు గంతున్నాయి, అవి ఎవరి పాలు అయితే అంటే పెళ్లే చేసుకోడాట, నీకు పెళ్ళి అంటే విరక్తి పుట్టిందటగా బావా, పెళ్ళి అంటే విరక్తి పుట్టిందటగా బావా. అబ్బా తమ్ముడు, నీ నలవక మాటలు పాలుగాను, ఎప్పుడైనా చెప్పినాను రా. అంతేనా, ఆడు ఓదిగాడు అట్టుకనే చెప్పిండట వారా? అక్కడ కావాల్సిన చెప్పినట్టు ఇంకేమన్నా తెలుసా? అరే గడ్డం నడిచింది, బొమ్మలు ఎంటికలు నడిచినాయి, ఆయనకి ఎందుకు పెళ్లి అని కూడా నాతో కూడా అన్నాడన్న. బిసగారిది ఆయనకి వెళ్ళేది నడితే మనకెందుకని, ఆయన సూపు ఎట్లున్నారు రా, హీరోలు ఎక్కున్నాడు, మా బావకేం తక్కువ రా. గంతేకి బొమ్మలల్లో తెల్లి ఎంటికలు మొలిచినాయి, గడ్డం మొలిచినాయి, నడెత్తులు మొలిచినాయి, ఆయన అంత బరాబరే ఉన్నారు రా. బావా నువ్వు పెళ్ళి అయితే లేదని బాధపడకే, నీకు రేపటికల్లా పిల్లలు చూస్తా, కానీ కొద్దిగా ఖర్చు అవుతుంది. నీ ఖర్చు సలగా నా ఖర్చు ఎంత కావాలి చెప్పరా? ఇగో ఇగో ఫోన్ పే కూడా తప్పడు నీ ఇంకమ్మ. ఇంకో ఖర్చు అయితే ఎంత, 2000 అయితే కొట్టు బావా. ఏ గవేది వెళ్తాయి, ఆయనకే కావాలి పాపం, పోయి రావడానికి అయితే ఇబ్బంది. మనకెందుకురా, బావా దగ్గర మనం ఏమన్నా తీసుకుంటామా రా? మనకంటానా అన్న? శంకర్ బావా మనకంటలేను నేను. ఈయనకి బాగా సంతోషం వచ్చింది అనుకో బావా, ఈయనకి మాటే రాదు ఈ కర్రె మొక్క పోనీకి. ఇంకో అంటే ఎవరైనా చూస్తే కొత్త కాడికి పోతే నీకు నచ్చ అనుకుంటారా గట్టనకు? గట్టనకు బావా వేద్దాము, 2000 అన్న సరే కానీ మాట వస్తలేదు. సరే ఎంత, 5000 అడుగుదామా రా? గట్ల అన్నో పద్ధతి ఉన్నది. సరే బావా అట్లా కాదా పిల్ల, 5000 2000 ముచ్చట కాదు, నువ్వు పక్క నాకు పిల్లని చూడు, చెల్లెని చూడు. నువ్వు చెల్లెని చూస్తే ఈ తిరుగువారం వెళ్ళకముందు, ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది. చెల్లంటే మా చెల్ల, నువ్వు చెల్లెని చూడంటే వేరే అనుకుంటారు, నా చెల్లెని చూడాలి నేను. ఇంకా మనం అన్ని ఉల్టా పల్టా అర్థం చేస్తాను, చూస్తా వాళ్ళు కూడా గివే మాటకాలు నాటకాలు. మీ చెల్లెని చూడాను, చెల్లెని చూడంటే వేరే అనుకుంటారు, నీకు అర్థమైతుందా? నీకు నీ బామ్మారి నువ్వు నాకు బావ అయినప్పుడు ఏమవుతావు, నా భార్యను చెల్లెని చెప్తాందిరా శంకరి అంటావు. నేనేమనాలి, మీ చెల్లె మంచిగానే ఉన్నది బావా అని నేనంట. ఎందుకు నువ్వు 5000 అయితే కొట్టు, నీకు సాయంత్రం వరకు నీకు పిల్లని చూసి ఫోటోలు పంపిస్తాం సరేనా? సరే కొట్టు, ఇదే నెంబర్ చూసుకో, కొట్టు. చూసుకో, వచ్చిన చూడు. గిట్ల అత్తయ్యా నువ్వు కారట మాట్లాడతాను బా మాట్లా, ఫోన్ పే ఓపెన్ చేసా గిట్ల అనగానే కొట్టు. ఇలాగా పరిచయం చేస్తాను
ఇదేనా నీ నెంబర్? ఇదే. చాలుగా రైట్ చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూసుకో బావా. వచ్చింది వచ్చింది, నువ్వేం బాధపడకు. ఓ బావా, పెళ్ళి అయితే లేదా ఏమన్నా చేసుకునేవు, నీకు ఆస్తి మస్తు ఉన్నాయి, పొలాలు బాగున్నాయి, నీకు ఎక్కడన్నా తీసుకొచ్చి మంచి పిల్లను మంచిగా నీకు తగ్గట్టు నీ జోడికి అంటగడతా, సరేనా? సరే. మరి అచ్చే మా చెల్లెని అయితే మంచిగా చూసుకోవాలి. రాణి రాణి లాగా చూసుకుంటావా? సరే, ఇక నువ్వు రాజు ఆమె రాణి, మీ బటువులవా? మీరు మా బామారుతులు. ఆడికి తమ్ముడు అయితే తమ్ముడు, నీకు బామారుది. మరి ఆడు నాకు బామారుది అవుతాడు. సరే బాబా, ఇక కూసుంటుంటే ఆయన ఉంటాడో ఉండడు, మేము పోయి మాట్లాడతాం. ఏదో ఏమైనా తేడా వచ్చింది అనుకో, చూసినావు కదా. చూడలే బాబా. సరే పా. సరే సరే పోదాం బా. అన్నా పోయేస్తామే. అబ్బా కర్రే బామ్మారిదిగా, నీకు తెలివి లేదనుకున్నారా? మస్తు తెలివి ఉన్నది. ఈ అశోక్ బాబు గురించి ఇన్ని రోజులు నాకు చెప్పవారా? తాపక 5,000 కూర్చుంటూ మనం మంచిగా తాగుతూ మంచిగా తింటాం కాదురా. ఏ గట్ల కాదు బావా, నాకు సడన్ అదికి వచ్చింది ఎందుకో నువ్వు అనగానే. సరే బావా, అన్న 5,000 కొట్టిండు కదా, సరే 2,500 ఇచ్చి. 2,500 నేను ఎందుకు ఇస్తా? గవ్వని లేవు, అవి ఇన్నేమన్నా పంచుకున్నదా? నువ్వు తీసుకున్నావారా? 5,000 కొట్టిండు కదా, తాగేంత తాగుదాం, తినేంత తిందాం, తర్వాత పంచుకుందాం. ఏ గట్ల కాదు బావా, శరీరం 500 తీసుకుందాం, పొరాలు సంబరపడతారు పనికి పోయినా చెప్తే. ఏ గవ్వని అవసరం లేదు పనికి, తర్వాత ఇప్పుడు మనం ఎంజాయ్ చేసుకున్నాను తీసుకున్నాం, పైసలు కొంటా పోతా అని మంచిగా సంసార మాటలు మాట్లాడతానమైందిరా. నేను మారావా బావా? నేను మారుడు కాదు కానీ నువ్వు 2 గంటలు అయినాకరా. ఇదేంది బావా 2 గంటలకు మళ్ళా? ఒరు వారి, నేను మటన్ చికెన్ అన్ని ఫ్రై చేపిస్తా, మందు తీసుకొని వస్తా, అర్థమైందా? సరేపో కాలిపో, ఎట్లయితే అట్లే. సరేపో, ఖచ్చితంగా 2 గంటలకి అయితే వస్తా నేను. సరేరా, ఫోన్ చేసిరావు, నటీనే రా, ఫోన్ చేసిరా. సరేపో. అమ్మ బాబాయ్, అబ్బో కర్రె రమేష్ గారు తెలివి కల్లోడే, మా అశోక్ బాబా 5,000 ఇస్తే శరీరం 500 తీసుకుందాం అని అంటాడు. దానికి నేనెందుకు ఇస్తా? మంచిగా మటన్ తీసుకున్నా, చికెన్ తీసుకున్నా, ఇంకా 2-3 రోజులకు మంచిగా మటన్ చికెన్ తినచ్చు. ఇక నా పిల్లానికి ఇస్తే నా పిల్లం సంతోషపడుతుంది. అగో చికెన్ తెత్తానో, చికెన్ తెత్తానో, మటన్ తెత్తానవా? మా ఆయన బంగారం, మా ఆయన బంగారం అని నన్ను మెచ్చుకోవాలి. ఇంకా కర్రీకి ఇస్తే నాకేమొస్తుంది? నేను ఇయ్యనే ఇయ్యా, మంచిగా మేమే కూర్చొని తింటాం. ఆహా, మంచిగా మటన్ దగ్గరికి కొలివంట, చికెను పులుసు పెట్టమంట, తోలుతోటి పట్టకపోతానా? గా రమేష్ గానికి ఇస్తే నాకేమత్తది? నా పిల్లం ఉన్న నేనే కడుపు నిండా తింటాం, గానికి నేనెందుకు ఇస్తా? ఆహా, ఆడ వచ్చే వరకు నాకు పైసలు ఉండి అవసరం ఉండి వాడుకున్నారా అని చెప్తా. గాని నన్ను ఏమంటాడు? మంచిగా తింటాం, నా పిల్లం ఎదురు చూస్తుంది కావచ్చు. రవలి, ఓ రవలి, ఇక దావే. ఇంకో కవర్ నిండా పట్టుకొచ్చిన, మటన్ తెచ్చినా చికెన్ తెచ్చినా ఏదంటే అది తిను. మటన్ దగ్గరికి ఫ్రై అయ్యి, చికెన్ పులుసు పెట్టు. నీకు సమాధానం కావన్నా, కూర కావన్నా? మరి గవ్వన్న ఎందుకే? బియ్యం అయితే పెట్టావు కదా. ఇక మంచిగా చికెన్ చిక్కగా సూప్ పెట్టు, మటన్ దగ్గరికి ఫ్రై చేయి, మసాలా గీసాలా మంచిగా అయ్యి. ఫస్ట్ మటన్ తోటి తిందావా, చికెన్ తోటి తిందావా? మటన్ తోటి తిందాం. తిగే రాత్రికి చికెన్ తోటి తిందాం. ఇంకా నా దగ్గర ఇంకా పైసలు కూడా ఉన్నాయి. అరే ఈ శంకర్ గారు అంటే నువ్వేమనుకుంటానవే, నీకు కడుపు నింపింది కావాలి. చెప్పరా? నేను చెప్పా, అది అల్లకి ఇచ్చేస్తా. మంచిగా దగ్గరకండు, సరేనా? నేను ఒక కోటర్ కూడా తెచ్చుకుంటా. మళ్ళా మంది ఎందుకు? ఇక మటన్ చికెన్ ఉన్నాక కోటర్ లేకపోతే అంత బోర్ కొట్టదానే. సరే తెచ్చుకోపో. సరే, నేను వచ్చేసరికి మంచిగా దగ్గర కోలి, మసాలాలు గీసాలు అలా అన్నున్నాయి కదా. అన్నున్నాయి. రాంగ కోతిమీర గిట్లది ఏమన్నా ఉన్నదా? తెత్తదే. సరే సరే. ఎన్ని సార్లు ఫోన్ చేసినా కలతలేదు. మా కప్పమూతి శంకర్ బావా 2 గంటల తర్వాత రారా ఫోన్ చేసే అన్నాడు. ఇన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ ఎత్తలేడు. మంచిగా కడుపు నిండా దాకి పండుకున్నట్టున్నాడు. అమ్మ బాబాయ్, పోయి ఇంటి దాకా పోయి అడిగేస్తా మా చెల్లెను, మరి తిన్నడా ఉన్నడా పన్నడా చూసి అడిగేస్తా ఎట్లయితే అట్లే. అబ్బా నాకు అప్పమూతి మావుడు తెత్తది ఎత్తాడు, లేకపోతే ఏనే తినడు. ఇంతంత తినే వరకే కడుపంత ఉబ్బింది. బోయ్ అంత ఎప్పుడు అరగాలి, ఇక కడుపంత గట్టిగా అయిపోయింది. ఇటు మటన్ తిన్నా, ఇటు చికెన్ తిన్నా, కొద్దిగా కారం ఎక్కువైంది కానీ కూర అయితే మస్తున్నది. బా
నూనంతా మండుతాంది. కోటర్ తాగిండు తన ఇంట్లో అన్నాడు. బా ఇది ఎప్పుడు అరగాలి, గట్టిగా అయిపోయింది కడుపంతా. బాగున్నాడా? మీ బావతో నీకేం పని అన్నా? ఏం లేదు చెల్లె, 2 గంటల తర్వాత రారా దావత్ చేసుకుందామా అన్నాడు. దావత అవుషల్లే, ఆ చింత కింద ఊకుండి బాగా చెప్పాయి, దోమలన్నీ కుడుతున్నాయి, ఇక అత్తలేడు అదత్తలేడు, అందుకే ఇంటికి వచ్చి అడిగిపోదా అని చెప్పి వచ్చిన. అవునరా అన్న, నీకంటే కోపం అత్తది గాని గాయన దావత్ ఇస్తానంటే నువ్వు ఎట్లా నమ్మినవే? అబ్బో గాయన దగ్గర పైసలు ఉన్నాయా? అయినా నాకు దావతి కూడా వచ్చిన అశోకన 5,000 ఇచ్చిన తెలితే చెల్లె నన్ను తిడుతుంది, ఆయన తిడుతుంది. ఈ ముచ్చట అయితే చెల్లెకి చెప్పద్దు. ఆగో ఏంది అన్న, నీళ్ళు నువ్వే కొనుక్కుంటాను? ఏం గులుగులు లేదు. ఏం లేదు చెల్లె, అయితే బాగున్నాడా? మా ఉన్నాడు, మటన్ తిన్నాడు, చికెన్ తిన్నాడు, ఇంత కోటర్ తాగి నా ఇంట్లో అన్నాడు. చూసినావా చెల్లె, నాకు దావతి అన్నాడు, తిన్నాడు, తాగిండి, ఇంట్లో అన్నాడు. అయినా ఎట్లా నమ్మాలే? నీకేనా పిసనా అన్న, కట్టుకున్న దాన్ని నేనే నమ్మా, ఆయన దావతిత్తరా అంటే నువ్వెట్లా నమ్మినావే? నది బుద్ధి నమ్మిన చెల్లె, లేపుదాం ఒకసారి. అది ఇప్పుడు లేతడా అన్న? లేవకుండా సరే లేపుదాం, నీళ్ళు పోసాయి అప్ప. అన్నదా ఏగో చూడు ఎట్లా అన్నాడు. అమ్మ బాబాయ్, ఓ నీ తలపండు వాళ్ళగా కుచికెళ్దా కదా, కుయ్య పడకుండా అన్నావు లే. ఓ బావా, అయ్యో అవాజీ లే లేవు. సరిపోయిందా నిద్ర? ఇప్పుడే కోటర్ తాగి మటన్ తిన్నా చికెన్ తిని పన్నారా అయిపోయి ఇప్పుడు అతను నువ్వు అవసరమా? నేను రాత్రి నీ దగ్గర రాకపోతున్నా. ఈ అన్నకేవో దావత్ ఇస్తానమాట కదా. రమేష్ మనం బయట పోయి మాట్లాడుకుందాంపా. ఏమద్దు ఇక్కడ చెప్పి, ఇప్పుడు చెప్పింది కాదు నా ముందు చెప్పు. నీ ముంగడ చెప్పాయి చెప్పారా, నిన్ను నమ్మినా కదా బావా. ఆగో చెప్పకుండా వేరిద్దరు. ఆగుబా, నిన్ను నమ్మి నేను ఇంట్లో చూసుకుంటుంటే ఫోన్ చేసి తెలిపియ్యవు, రమ్మని చెప్పావు, ఇదేనా పద్ధతి? వారి ఏమనుకోకురా, 5,000 తీసుకున్నా కదా, పాత అప్పులో కలిస్తే 3,000 ఆయనకి ఇచ్చిన. ఏమనుకోకు, ఒక కోటర్ తాగిన కిలో మటన్ తెచ్చిన, కిలో చికెన్ తెచ్చిందా, అశోక్ బాబు ఇచ్చిన పైసలు మొత్తం అయిపోయినాయి. నువ్వేమనుకోకు, దండం పెడతా. ఈ ముచ్చట మీ చెల్లకైతే చెప్పలే కదా. నేను చెప్తాను అనుకుంటానా? ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే అద్దురా, నీ దండం పెడతా. ఇంకో తప్పైందిరా, నేను నీకంటే పెద్దోన్ని, నీ బావని కాదా? ఇగో రేపు అశోక్ బావ దగ్గరికి పోయి ఇంకో 5,000 కావాలని అవ్వతోడు అవి నీకే ఇస్తా, అవ్వతోడు అవి నీకే ఇస్తా. ఇంకో నాకు రిమ్మత్తాందిరా, జర రేపు ఖచ్చితంగా అడిగిస్తా సరేనా? రేపు ఇవ్వకపోవాలి. మిషన్ చెప్తా, అశోక్ అన్నకు చెప్తా. సరేరా చూడు. సరే పోయేవో, రేపు అవ్వతో నీకే ఇస్తా పో. సరే పో, ఇక నమ్మిన పో. వేసేసాడు. హలో శంకరీ, ఏమైంది రా అంటే పోతే రాకపోతే? అది దొరికిందా? మరి ఎప్పుడు వస్తాను? ఏదా మరి ఏదా అంటే పిల్ల దొరికినట్టే. అరే అశోక్ బావ ఫోన్ చేసిండు, ఇక పిల్ల దొరికినట్టే అన్న. ఇప్పుడు బావకు డౌట్ రాకుండా నీ పేరు చెప్పి ఇంకో 5,000 ఎత్తా. ఎందుకను, ఇంకో కాడు ఉన్నదట సంబంధం అంట, అటు చేసి ఇలా సక్సెస్ అవుతుంది బావంట, ఆ 5,000 అడిగి నీకే ఇస్తారా? నువ్వు ఒకవేళ 5,000 నాకు ఇయ్యలేదు అనుకో, నేను చెల్లెతోడు చెప్తా, అశోకరాతోడు చెప్తా, గాయి గాయి నేను అంగడ నిజ్జత మానం మొత్తం ఏం లేకుండా ఎత్త చెప్తాను. గవ్వాన్ని ఎందుకురా అడిగిత్తాపా? చూడు నిన్నంటే నేను నమ్మినా కానీ ఇయ్యలేదు అసలు నమ్మని. సరే ఉర్రక్పా. ఏమైందిరా శంకరి, దొరికిందా పిల్ల? అయ్యో కాలుకు బట్ట కట్టకుంటా, నేను ఒక తిరుగుడు కాదు కాదు బావా, 5,000 కాని ఇక ఏం లేదు, పిల్ల దొరికినట్టే కానీ ఇంకో 5,000 ఇచ్చినాం అనుకో. కారా 5,000 అడిగింది కదా, ఇంకొక 5,000 అడిగిండు. ఒక 5,000 ఇచ్చినాం అనుకో, దేనికి? వాళ్ళ తరపున మనం ఇప్పుడు నా తరపున నేను మాట్లాడినా కదా, ఇప్పుడు మా బావ ఉన్నాడని నీ ఫోటోలు అవి నేను చూపించిన,
ఈయన ఏం చేస్తారంటే ఆ పిల్ల తరపున వాళ్ళు ఉంటారు కదా అటు ఆయనకు మనం 5,000 అన్నట్ట. ఎందుకంటే మన అవసరం కాబట్టి రెండు దిక్కులు ఇచ్చాడు బావా. అంటే మేము ఏమొచ్చు పిల్లని చూసినా మంచిగా ఉందా ఫోటోలు పంపించు చూసినా గానీ వాళ్ళు నీకు కూడా పంపిస్తాను. ఇంకో ఈ ఫోటో చూడు, ఇంకో ఇదొకటి, ఇదొకటి ఇవా సాయనలపు ఉన్నది కానీ నీకు సెట్ కాదు. గీమ బాగుండదు, గీమ అయితే సెట్ అవుతుంది కదారా. అయితే ఇంకో 5,000 అయితే ఆయనతో మనం మాట్లాడుకొని ఆయనతో మాట ముచ్చట మాట్లాడుకుంటే అయిపోతుంది బావా. సరే దాని ఏముంది 5,000 ఎవరు పంపాలి నీకా ఆయనకా? నాకే పంపు, ఆయనకే మేరక కాదు ఆ పార్టీ అంటే కదా చూసిన ఆయనకు. నాకు ఇస్తే నేను వేసినట్టు ఉంటుంది, నువ్వు డైరెక్ట్ పంపించినట్టు ఉండదు కాబా. చూడు వచ్చినాయి చూసుకో. వచ్చినాయి నేను ఇంకో అటు మాట్లాడి ఇవన్నీ చేసి చెప్పు ఓకే చెప్తా. సరే సరేనా బావా. ఇక నువ్వు పెళ్లి పనులు ఇక ఇప్పుడు పోతాం సాయంత్రం అవుతుంది రా. నువ్వు ఎప్పుడు చెప్తావు అప్పుడే ఏం మాట్లాడతానవు రా. ఎప్పుడు చెప్పుగా అప్పుడు అంటే నేను చూసి పెడతాను అంటే పిల్ల అక్కడ పోయినాక గంట అవుతుంది పిల్ల మీరు మాట్లాడినా వేరే వాళ్ళు మాట్లాడినాడు ఇక ఇవ్వే అన్ని నార్ముచ్చు మాటలు మాట్లాడతాడు ఈయన ఏమానండి తొందరకాయ తీసుకురాడు చేసుకుని ఇక నువ్వు పెళ్లి పనులు చేసుకోవాలి. ఈ సావనంలో అవుతుంది బావా. ఈ సావనం అయిపోయినాక నీకు మంచి రోజులు సావనంలో ఉన్నాయి. సావనం అయిపోయినాక ఎక్కడిది ఈ సావనంలో చేసుకుంటాడు కానీ పెళ్లి ఏడ చేసుకుంటావు? ఫంక్షన్ హాల్లో చేసుకుంటావా ఇంటి ముందుకుందాంక్షన్లో డీజే పెడతావా ఇటు బ్యాండ్ అయినా? డీజే పెడతాము బ్యాండ్ పెడతా బ్యాండ్ మనకి ఎదుకే పెద్ద డీజే పెట్టాలి. మీరంతా రారా ఎక్కడ రా ఎగురుతాం బావా. మేము నీకు పెళ్లి అయితే మేమే సంతోషంగా ఉంటావా? పొటేళ్ళు పొటేళ్ళు పోతా అంతేనా బావా? మరి బావ పెళ్ళి అంటే ఎట్లుండాలి మరి అన్న బావా. సారీ బావా పోదాంపా ఎందుకంటే పొద్దు పోతాడు. ఆగురా ఆయన ఫోన్ చేస్తాడు బావ దగ్గర. ఇప్పుడు ఆయన ఏమనుకుంటారు లక్షలు పైసలు తీసుకొని పోయినా అన్ని గివ్వే మనం పదే పదే అన్న మనకు వాడు ఇంకా 10,000 అడుగుతాడు మళ్ళీ బావకే బొక్క. అయితే కానీ బావు ఇక నీ పెళ్లికి నీ దోస్తులు అందరూ మస్తు మంది వస్తారు. మొత్తం లిస్ట్ రాసి పెడతా ఇప్పుడే మొత్తం అందరు వస్తారు బాగా మంది వస్తారు. మన బలగం అంతా ఇక మనకు లేట్ లేట్ పెళ్లి కదా అందరు ఎదురు చూస్తాను కానీ లేట్ పెళ్లి అయినా లేటెస్ట్ గా చేసుకో బావు. సూపర్ నీకు మందికే కొడితే 1,00,000-2,00,000 లచ్చగా 2,00,000 కూడా నీకు ఏం కావాలా నీకు? నాకేమంత బావా కాదు ఏ బ్రాండ్ కావాలరా బావా అన్న ఖర్చు వెనుక కూడా వెనుక కూడా కానీ నువ్వు ఏదంట అదేనే చలో చా ఇన్నవన్నీ పెళ్లి అయితే ముందుగా ఖాయం చేసుకురాపు ఖాయం చేసుకొస్తాం ఆ మాట నాకు ఖాయం అయిందన్నది నాకు మనసులో పట్టదు అన్న అంటాను ఖాయం చేసుకొస్తాం బావా. అందరితోటి అన్నలతో వాళ్ళతో పోయి అన్న అన్న అని వస్తుంది బావా. నీ పెళ్ళి అయితే నాకు ఒక పెద్ద పని అయిపోతుంది. అయితేనే కానీ నువ్వు క్యారెట్ ఇస్తారు మాకు ఇంటి ముంగట చేసుకుంటావా గుళ్ళే చేసుకుంటావా ఫంక్షన్ హాల్లో చేసుకుంటావా? ఇంటి ముంగట మన సాంప్రదాయ ప్రకారం చేస్తాము అంటే ఫంక్షన్ హాల్లో మొత్తం డిన్నర్ కథా కార్యక్రమం మస్తు ఉంటది. అయ్యగారిని పిలుస్తావా పెద్ద మనసులో పిలుచుకుంటావా? అరే రమేష్ గా అంత నువ్వేంద్రా అయ్యగారు లేని పెళ్ళి అగో బావా నిన్ను కించపడుతాను మీ తమ్ముడు పెద్ద మనసులు అంటే పంచాయతీ చెప్పదని అప్పుడప్పుడు మైండ్ దొప్పుతాను నీతో తిరిగితే నీతో తిరిగితే చక్కగా మైండ్ దొప్పుతాను గట్లను బావా. మరి నాతో చెడిపోయినట్టు చెప్తాను కదా నువ్వు. కాదా ఇప్పుడు ఈ పనిలో బిజీ బిజీ ఉంది కదా వాడికి పరిచయం అవుతాను గట్లా కాదు. నీకు వచ్చిన కోపం వచ్చింది పోదాం పన్న బొమ్మన్నాడు కదా పోతాం. నువ్వైతే పెళ్లి ఏర్పాట్లు చేసుకో బాబు. నేను ఏర్పాట్లు చేస్తా కానీ ఫస్ట్ అయితే అది కా బంధువా చెప్పు. ఓకే ఏందో వచ్చింది మెసేజ్. ఓ అవ బామారి గారు పిల్లను ఫోటో పంపినట్టే ఉన్నాడు కదా. ఏహే పిల్ల అయితే సూపర్ ఉంది పో మస్తుంది పో. ఇక బావా నా కొట్టు ఇవ్వాల ఇప్పుడు పైసలు కొట్టు. అరే కొడితే ఆగరాదురా ఒక గంట అయినాక కొడితే ఆగు. దానికి గంట ఆగుడేంది నిన్న గట్ల చేసినావు నాకు కొట్టు ఇప్పుడు కొట్టు. ఏమన్నా నువ్వు అప్పిచ్చినావా రా కొట్టు కొట్టు అంటావు? నీ జేబులోకి వెళ్ళి ఇచ్చినావా? నువ్వు ఏమన్నా నిన్న తీసుకున్నా ఇవాళకి ఇస్తా అన్నావు. ఇస్తా అన్నా మరి కొట్టు ఇంకేంది? అరే కొట్టిండిగా నీకు కొట్టిండ్రా సాయంత్రం వరకు ఇస్తే ఆగు. నువ్వు ఇట్లా మాట్లాడకు పద్ధతిగా లేదు. ఏం పద్ధతి లేదు? నేను అన్నతో చెప్తాను నేను చెప్తాను. ఏమని చెప్తావు? చెప్తా నేను చెల్లితో కూడా చెప్తా. చెప్పుకోపో మాటలు మాట్లాడు అక్కడ. అరే తీసుకున్నారా ఒక గంట అయినా ఇస్తాపో పోపో నువ్వు కంటానే ఏంది పోకపోతే నీ దగ్గర ఏమైనా అప్పు ఇచ్చినా నేను? నువ్వు ఆయన ఇచ్చిన పైసలు నాకు ఇచ్చాయి. నువ్వు మాటలు ఎక్కువ అయితేనే నువ్వు నాకు అప్పు ఇచ్చినవారా? మా బావ నాకు కొట్టిండు
కర్రోడు గిర్రోడు అన్నావు అనుకో, కప్పమూతాడు అది చూడు మంచిగా ఉండదు. ఏందిరా ఏంది బావా, మంచి పడతాడు చెప్తానా? నువ్వు కప్పమూతాడు అని నువ్వు ఎట్లా మాట జారినావు? నువ్వు కర్రోడు అని ఎందుకన్నావు? ఇంట్రోలు పడలేదు ఆరా నువ్వు కర్రోడు అంటే? అంటే బావా బావా అని ఎందుకు నవ్వినవురా? నువ్వు బావా కట్టి బావా అన్న అంటే నీకు 5,000 ఇయ్యపోతే కప్పమూతాడు అంటావా? నువ్వు కర్రోడు అనొచ్చా? అంటే ఏమని వచ్చింది? చెప్పకు, నువ్వు 5,000 కొట్టున్నావు. నేను రూపాయ, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో. చూడు నీ సంగతి చెప్తా. ఏ చెప్పబోరా, నేను చెప్తానా మరి? ఈ ముచ్చట అశోక్ అన్నతో చెప్పి ఈ బాల కొట్టకపోతే నేను రమేష్ గారినే కాదు నీకు నేను బామనిదే కాదు. పో, ఈ సంగతే చెప్తా పో. కప్పమూతాడు అయ్యా, మొత్తానికైతే శంకర్ గారు నా లగ్గం చెప్తాడు. ఈ ముచ్చట మా సిందానికి చెప్తాం. సిందైనా బాగున్నా? అవే అయ్యో, మన శంకర్ గారు పిల్లని చూసిండే, మంచిగా ఉంది పిల్ల, సూపర్ ఉంది. ఇగో ఇవాళ సాయంత్రం ఇట్లా వస్తారు కావచ్చు మాట్లాడడానికి. మరి నువ్వు కూడా రా, పెద్ద మనిషి ఉండాలి కదా వాళ్ళు. రా. ఏ అని మాట, ఆయన మాటకేందే, సూపర్ ఉంది, మంచి సూపర్ పిల్లలు లగ్గసంటే పిల్లని చూసిండు. ఇవాళ సాయంత్రం మాట ముచ్చట్టు ఉంది. ఇక నువ్వు రాయే సినిమాబాబు, ఇవాళ బయలుదేరు. సరే మరి, సాయంత్రం 5 గంటల వరకు రా. ఓకే సరే. ఇక సిన్న వస్తాడు సాయంత్రం, ఎట్లా మన శంకర్ గారు ఆ పిల్లలతో మాట్లాడి ఖాయం చేసుకుని వస్తాడు. ఇంకేందిగా నాకు పెళ్ళి అయితే సూపర్. అశోకనా, రమేష్ వచ్చినారా పిల్లలు? పెళ్ళోళ్ళు ఎక్కడిదే? పెళ్ళోళ్ళు అంటారు, ఆగమైతున్నాయిరా. ఇవో అశోకన్నా, పెళ్ళోళ్ళు లేరు, ఎవరు లేరు. శంకర్ బాబా నిన్ను మోసం చేసిండు, నన్ను కూడా మోసం చేసిండు. నీ దగ్గర 5,000 5,000 10,000 తీసుకొని అడిగితే నాకు ఇవ్వకుండా నన్నే కొట్టి ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు. పోషిడికే నిన్ను మోసం చేసిండా? వాడు నువ్వు కలిసి నన్ను మోసం చేసినావు. నిన్ను మోసం చేస్తే అప్పుడు చెప్పవురా నువ్వు? అశోక్ అన్న తప్పైందే. తప్పు లేదు, తిప్పు లేదు. వాడి దగ్గర వా, వాడు ఎక్కడున్నారా? ఆడు పిల్లల్ని చూస్తా అని మోసం చేస్తారా మీరు? మన్ను చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వు పిలు, నేను చెప్తా. ఏం లేదు చెల్లె, నాకు పిల్లని చూస్తా అని చెప్పి ఈ శంకర్ గారు, ఈ రమేష్ గారు నిన్ను 5,000 మొన్న 5,000 తీసుకుపోయి ఆ పైసలు పంచుకుని ఇట్లా కొట్లాటలాస్తే వీడు వచ్చా ఉన్న నిజం నాకు చెప్పిండు. వీడిని ఎక్కడ పెంచాడు? నువ్వు ఆ సంబంధం చూస్తా అంటే నమ్మ 5,000 ఎట్లా ఇచ్చినాయా అన్న? వాడు ఎవడైనా బామ్మార్ది కాదా? వన్ మాట చంపకపోతే వన్ మాట నమ్మాలే. ఇక వీడు చూడు అమ్మ బాబాయ్ ఉన్నారు దరిద్రులు ఇద్దరు. సరే తీ అన్న, ఆయన వచ్చినాక నీ పైసలు నీకు ఇమ్మని చెప్తా. నా పైసలు నాకు ఇచ్చుడు కాదురా చెల్లె, వాడు నా బామ్మార్దాన్ని నేను ఊపున్నా. అదే వేరే కాడ అయితే వాడిని బొక్కలు బొక్కలు ఇరుసురు. వాడిని పని చేసుకుని బతుకోమ్మాను, ఇట్లాంటి మోసాలు చేసుడు కాదు. సరే తీ అన్న, ఆయన వచ్చినప్పుడు ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తా. గానీ నువ్వు ఈ ముచ్చట ఊళ్ళో ఎవరికి చెప్పకే, నా ఇజ్జత్ పోతుంది. నీ ఇజ్జత్ పోడు కాదే, నా ఇజ్జత్ పోతుంది. ఇంకా ఇది వెనక చెప్పుకునేటట్టు నాది. వాడా ఉన్నాడు చేసినావు అమ్మ కొడుకు. ఇంకా నాయ్యో, ఈ మనిషి ఇంట్లో ఉంటే ఈయన కూడా తనం నిన్ను కావచ్చు. లేదే నయమైంది. వాము, ఈ నలమొక పొడు మా అన్న కంట్లో పడితే మా అన్న ఈయన బొక్కలు ఇరగొడతాడు. ఎడ తిరుగుతాడో ఏమో, మా అన్నకు అసలు కోపం ఎక్కువన్నది. వాము, ఇంకా నయ్యో ఈ మనిషి వచ్చినా వచ్చినా కూసా, నీకు ఏం కావాలి? బొమ్మలు కావన్నా, రగులు కావన్నా, బంగారు తీగలు కావన్నా, బొచ్చలు కావన్నా, పాపర్లు కావన్నా చెప్పు. మళ్ళీ 5,000 కూడా పట్టుకొచ్చిందే, ఫోన్ పేలున్నాయి. ఏం నీసు తింటావు, ఏం కౌసు తింటావు చెప్పే. ఏ కౌసద్దు, ఏ నీసద్దు, నీ బొక్కలు ఇరగొట్టడానికి మా అన్న రెడీగా ఉన్నాడు. ఏంది మీ అన్న నా బొక్కలు ఎందుకు ఇరగొడతాడే? ఎందుకు ఎందుక, పిల్లలు చూస్తా అని నిన్న 5,000 ఇవాళ 5,000 తీసుకున్నావట కదా. ఆ రమేష్ గారికి ఇవ్వసరికి ఆడు పోయి మా అన్నకి చెప్పిండు, మా అన్నని కొట్టుకుంటే ఇంటి దాకా తీసుకొచ్చిండు. ఏంది ఇంటి దాకా వచ్చిండు? అరే అవును, మా అన్నకు వచ్చిన కోపానికి నువ్వు ఇంట్లో ఉండుంటే నీ బొక్క ఇరుసు మా అన్న,
ఆయన ఆయన ఎవరైనా మా అన్న దగ్గర నువ్వు పైసలు తీసుకున్నావు, ఆయన పైసలు ఆయనకి ఇచ్చి రాపో. మనం కష్టపడ్డ పైసలతో మనం నీస్ కావచ్చు తెచ్చుకుందాం అని ఇట్లా దేకే. నువ్వు అన్నది కూడా కరెక్ట్ రావాలి. ఆయన మా బావాన్ని మోసం చేసినట్టు నాకు ఈ ఐడియా రాకపోవడే. ఆ కర్ర రమేష్ గారు అంటే మీ అన్న దగ్గర విన్నా, ఆయన వచ్చి ఇట్లా మోసం చేసాడు తప్పు. మా బావ తిట్టినా కొట్టినా మంచిదేనే, ఆయన పైసలు ఆయన కొట్టత్త, క్షమించా అని కూడా అడుగుతా. సరేనా? అడిగి రాపో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరుణ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మనసు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, నా గంట అయితే కట్టి కొట్టురి. బాయ్.